నమస్తే భరద్వాజ గారు. నమస్తే అండి. మీరు మిమ్మల్ని పట్టుకోవాలంటే మా వల్ల గాటలేదు. ఉంటానికి 5 రోజులు అని ఉంటారు, ఓ ఛానల్లో చేస్తుంటారు. మాస్టర్ మాట్లాడదామంటే బెజవాళ్ళని ఉన్నానండి అంటారు శరణ్ గారు. ఇప్పుడు 2-3 టైమ్స్ జరిగింది అట్లా. అవును, రాత్రి కూడా చేశారు. నేను నిన్న ఉంటే కొంచెం ఫ్రీగా ఉన్నాం కదా, మాట్లాడుకుందాం చిట్చాట్ అని బెదవాడ అన్నారు మళ్ళీ. అవును, అసలు ఈ బెదవాడతో అనుబంధం ఏంటో? మాది బెదవాడే మంగళగిరి. మీకు ఆ ముచ్చట అలా ఉంచింది? అసలు బెదవాడ చుట్టూతో చాలా రాజకీయాలు జరిగినాయి. అవును, సినిమా కానివ్వండి, రాజకీయం కానివ్వండి, అప్పట్లో సినిమా హిట్ అవ్వాలంటే బెదవాడ టాక్, బెదవాడ టాకే ప్రైమరీ. ప్రైమరీ అంటే ఒకటి ప్రధానంగా మద్రాసులో సినిమా పరిశ్రమ ఉన్న రోజుల్లో పర్సంటేజ్ మీద డిస్ట్రిబ్యూటర్లు ఉండేవాళ్ళు, పర్సంటేజ్ మీద సినిమాలు ఆడేవాళ్ళు. అవును, రాష్ట్ర వ్యాప్తంగా ఒక డిస్ట్రిబ్యూటర్ ఉండేవాడు. వాళ్ళ ప్రధాన కార్యాలయాలన్నీ కూడా విజయవాడలో ఉండేవి. ఆంధ్ర నైజాం సీటెడ్ అని వేసేవాళ్ళు కదా అన్నమాట. అంటే ప్రధాన కార్యాలయాలన్నీ విజయవాడలో ఉండేవి. నవయుగ, లక్ష్మీ ఫిలిమ్స్, అంతకుముందు వాణి ఫిలిమ్స్, విజయ పిక్చర్స్, ఇవన్నీ కూడా మీకు విజయవాడ హెడ్ ఆఫీస్ తారక రామారావుండే గాంధీనగర్. అవును, గాంధీనగర్ మొత్తం కూడా అవే కంపెనీలు ఉండేవి. అన్నపూర్ణ డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ ఉండేది, బిబి రాజన్ ప్రసాద్ అక్కనే, నాగేశ్వరరావు పార్ట్నర్లు దానిలో, నవయుగ కాట్రగడ్డ వాసు గారు, శ్రీ ఫిలిమ్స్ ఉండేది వాళ్ళదే, శ్రీ ఫిలిమ్స్ పర్వతనేని వాళ్ళది, కృష్ణగారి సినిమాలు ఎక్కువ చేసేవాళ్ళు వాళ్ళు. తర్వాత శేషగిరిరావు గారిని, ఆయన తారకరామా ఫిలిమ్స్ ఉండేది, ఇది తాతా మానవుడు సినిమా వాళ్ళే చేశారు దాసరిది. అది కాకుండా కనక మెడల దేవివర ప్రసాద్ అని ప్రొడ్యూసర్ ఉండేవాడు కదా, గరానామగుడు, గరానామగుడు, ఆయన ఫాదరు తిరుపతి గారని ఆయనకు ఒక డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ ఉండేది గాంధీనగర్లోనే, నేషనల్ ఆర్ట్ థియేటర్స్ డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ అని ఉండేది వాళ్ళది. ఇట్లా దాదాపు పంపిణీ సంస్థలన్నీ విజయవాడ ఉండటం. ఆ రోజుల్లో పరిస్థితి ఎలా ఉండేది అంటే, ఎవడన్నా నిర్మాత ఒక సినిమా తీయాలంటే కథ ఓకే అయిపోయిన తర్వాత బడ్జెట్ వేసుకుని ఆ డైరెక్టర్ని వెంట పెట్టుకుని విజయవాడ వచ్చేవాళ్ళు. వచ్చి ఒక డిస్ట్రిబ్యూటర్ కథ వినిపించేవాళ్ళు. కథ వినిపించిన తర్వాత కథ నచ్చితే వాళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళు అడ్వాన్స్ కింద. బడ్జెట్ 10 లక్షలు అనుకోండి, దానిలో ఒక 4 లక్షలు వాళ్ళు విడుదల చేసేవాళ్ళు. ఈయన ఒక 6 లక్షలు పెట్టుకునేవాడు, సినిమా కంప్లీట్ అయ్యేది, సినిమా వాళ్ళే రిలీజ్ చేసేవాళ్ళు. మొదట వచ్చిన డబ్బులు వాళ్ళ వాళ్ళు ఇచ్చినటువంటి అడ్వాన్స్లో జమేసుకునేవాళ్ళు, జమేసుకుని ఆ తర్వాత వచ్చిన ఓవర్ఫ్లో ప్రొడ్యూసర్కి పంపించేవాళ్ళు. ఏది ఇప్పుడు ఈ శాటిలైట్ లాగా రైట్స్ కొంత అదే అలానే జరుగుతుంది, శాటిలైట్ అలాగే అడ్వాన్స్ ఇస్తారు. అట్లా జరిగే టైంలో నిర్మాతలు అందరూ కూడా సినిమా రిలీజ్ అయిన రోజున విజయవాడలోనే చూసేవాళ్ళు. అవును, రామానాయుడు కానీ ఎవరైనా సరే, కృష్ణ గారు కూడా మార్నింగ్ షో కనకదుర్గ గుడికి వెళ్ళి పూజ విజయవాడలో. విజయవాడలో అవును, రామానాయుడు గారికి కూడా సెంటిమెంట్ ఉంది. ఆయన కనకదుర్గ గుడిలో పూజ చేయించి తీసుకొచ్చి బాక్స్ నవయుగాలో పెట్టేవాడు, అలంకారంలో సినిమా పడేది, మార్నింగ్ షో చూసుకుని హ్యాపీ అయితే వెళ్ళిపోయేవాడు పాపం. అట్లా అలాగే సినిమా స్క్రిప్టులు కూడా ఎక్కువ విజయవాడలోనే చేసేవాడు. విజయవాడ రైల్వే స్టేషన్లో రిటైరింగ్ రూమ్స్ అన్ని వీళ్ళే బుక్ చేసుకునేవాళ్ళు సినిమా వాళ్ళే. రిటైరింగ్ రైల్వే అదే దానిలో ఎందుకు అంటే ట్రైన్ చేయగా నాకు అందుబాటులో మద్రాస్ వెళ్ళటానికి రావడానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి ఓకే అక్కడే రూమ్ తీసుకుని అవి బాగుండే రిటైరింగ్ ముఖ్యంగా అన్నపూర్ణ వాళ్ళు దుక్కుపాటి మధుసూదన్ రావు గారి సినిమాలన్నీ కథలు రైల్వే గదుల్లోనే జరిగినాయి. ముళ్ళపూడి వెంకటరమణ గారు వీళ్ళందరూ అక్కడే కూర్చుని ఉండేవాళ్ళు, కె విశ్వనాథ్ వీళ్ళందరూ. కానీ దానికి కూడా పెద్ద చరిత్ర ఉందండి బెదవాడ ప్లాట్ఫామ్. అప్పట్లో మేము చిన్నప్పుడు మంగళగిరి నుంచి వెళ్ళి సినిమా రిలీజ్ ముందు పెద్ద పెద్ద స్టిల్స్ పెట్టేవాళ్ళు. అవునవును, స్టిల్ బాక్స్ ప్లాట్ఫామ్ టికెట్ కొనుక్కుంటే డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలు వాళ్ళందరూ కూడా లోపల ప్లేస్ కొనుక్కుని వాడి కంపెనీ పేరు పెట్టి కింద స్టిల్ బాక్స్ ఉండేది. బాక్స్ ఉండే వాళ్ళు కొన్న సినిమాల తాలూకా బొమ్మలన్నీ అక్కడ పెట్టేవాళ్ళు.
ఇది చూడటానికి ప్లాట్ఫామ్ టికెట్లు కొనుక్కొని వెళ్ళేవాళ్ళు. అది ఫుల్ ఖుషి అనమాట. అటు చూటి ఇది రెండు గంటల పాటు అది చూసా ఏముందరం. సినిమా మీద ఒక అవగాహన వచ్చేసింది. అవగాహన వచ్చేసి సినిమా హిట్ ఆఫట్ట అనేది కొంత టాక్ అక్కడే. అవునవును, అవి చూడటానికే వెళ్ళేవాళ్ళు మేజర్ స్టేషన్. నాది అనుభవం అది అసలు స్పెషల్గా. కృష్ణ గారి దేవదాస్ సినిమా ఆ స్టిల్స్ చూసి ఏమైనా హిట్ అవుతుంది, కానీ స్టిల్స్ చూసి థ్రిల్ అనిపించింది. అవును, హిట్ అవుద్రా అన్నట్టు అనిపించింది. గెటప్ అదిరిపోయిందని. అవును, మంగళగిరి వచ్చి అందరికి స్కూల్లో చెప్పడం అదిరిపోయింది గెటప్ అని. అది అది పెద్ద ఇప్పుడు అంటే టీజర్లు ఇవన్నీ అంటే ఇప్పుడు మీకు ఎప్పుడైతే సినిమా ఏరియాల వారి థియేటర్ల వారి కొనుగోళ్ళు వచ్చేసాయో, ఒక ప్రధాన పంపిణీదారు అనేవాడు లేకుండా పోయాడు, ఇటువంటి ప్రమోషనల్ యాక్టివిటీస్ పోయినాయి. ఎస్, అప్పుడు ఆ స్టిల్ బాక్స్లు కూడా లేచిపోయినాయి. దాంతో విజయవాడ ప్లాట్ఫామ్స్కి ఒక కళ పోయింది. అవును, దాని అట్లానే దుర్గా కళామందిరం దానికి అంటే థియేటర్స్ ఒక డిస్ట్రిబ్యూటర్ చేతిలో ఉండేవి. అవును, అంటే ఒక ఒక హీరో సినిమాలన్నీ ఎక్కువ అందులో ఆడాయి. దానికి కూడా కారణం ఏంటంటే మీకు కళామందిర్ ఎన్టీ రామారావు గారి సినిమాలు ఎక్కువ పట్టడానికి కారణం అది విజయవాడ లీజులో ఉండటం. ఓకే ఓకే, రామారావు సినిమాలు ఎక్కువ విజయవాడలు తీసుకునేవాళ్ళు, వాళ్ళు అందులో వేసేవాళ్ళు. నాగేశ్వరరావు అలంకారం, నాగేశ్వరరావు నవీగా వాళ్ళు తీసుకునేవాళ్ళు. నవీగా ఆయన అన్నపూర్ణలో పార్ట్నర్ కూడా, కాటగడ్డ వాసు గారు ఆయన వన్ ఆఫ్ ది పార్ట్నర్ అన్నపూర్ణ పిక్చర్స్ దుగ్గుపాటి మత్స్యరావు కంపెనీలో. దాంతో నాగేశ్వరరావు సినిమాలన్నీ వాళ్ళకే వచ్చేవి, వాళ్ళు అలంకారంలో వేసేవాళ్ళు. అలా నాగేశ్వరరావు సెంటర్ అలంకారని, రామారావు గారి సెంటరు కళామందిర్ అని ఇలా సెటిల్ అయిపోయినాయి. అక్కడే ఉండేవాళ్ళు ఫ్యాన్స్ కూడా. అవును, రామారావు ఫ్యాన్స్ అందరూ కళామందిర్ దగ్గర, నాగేశ్వరరావు గారి ఫ్యాన్స్ అందరూ ఇక్కడ. అవునవును, అసలు ఆ రోజుల్లో సార్ మార్నింగ్ షో చూడాలంటే తెల్లారి 7 గంటలకు మార్నింగ్ షో స్టార్ట్ అవుతుంది కదా. మంగళగిరి నుంచి మా ఫ్రెండ్స్ కొంతమంది కొంతమంది మూర్ఖున్నాయి, నేను అంతకు వెళ్ళేవాడిని కాదు, కానీ నైట్ బుకింగ్లో పడుకునేవాళ్ళు. అవును, పడుకోవటం అనే కల్చర్ ఉండేది. అంటే గోడలు ఉండేవి, గోడలు ఉండేవి, గోడలు రోడ్డు మీదకి ఉండేవి, దానిలోకి వెళ్ళి పడుకుంటే పొద్దున్న బుకింగ్ టికెట్ తీసుకొని చూడటం. అంటే మార్నింగ్ షో 9కి ఉండేది. నైన్, ఎస్ ఎస్, 9 కంటే 8కి టికెట్ ఇచ్చేవాడు. 8 టికెట్లు ఇచ్చేవాడు. 8 కాబట్టి నైట్ సెకండ్ షో చూసి అందులో పడుకుంటే, ఆ ముందు రోజు సెకండ్ షో చూసి అందులో పడుకుంటే ఎర్లీ మార్నింగ్ టికెట్ తీసుకుని డబ్బక్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి వచ్చి 9 సినిమా చూసేస్తే అక్కడ ఒక హ్యాపీ హ్యాపీ. అది ఇప్పుడు అంటే ఆన్లైన్లో వచ్చేసినాయి అంత. అవును, ఈ ఎక్స్పీరియన్స్ ఈ కుర్రోళ్ళకి లేదు. అసలు ఈ కుర్రోళ్ళకి లేదు మా థ్రిల్ అంటే అది అది. తర్వాత గేట్ ఓపెన్ చేసేటప్పుడు అబ్బో పగిలిపోయాయి. అవునవును, పైనుంచి దూకేవాళ్ళు, మనుషుల నుంచి నడుచుకునే వెళ్ళి టికెట్లు తీసుకోవటాలు. అవునవును, ఈ రకమైన వాతావరణం కూడా ఇప్పుడు లేదు. లేదు, ఇప్పుడు ఏమైంది సినిమాలు మొత్తం ఊరంతా ఒకే సినిమా వేసేస్తున్నారు. అంతే కదా, హౌస్ఫుల్ బోర్డులు కూడా లేవు. అయిపోతుంది 100 థియేటర్లో. హౌస్ఫుల్ బోర్డులు కూడా లేవు ఇప్పుడు. లేవు, చాలా కృష్ణ గారి సినిమా గుంటూరు సార్, కృష్ణ నాజ్ సెంటర్లో ఒక థియేటర్ ఉండేది, అంతం కాది దారము కృష్ణ సినిమాకి మార్నింగ్ షోకి, ఆ గేట్ నెట్టుకొని గోడ గేట్ అంత పగిలిపోయింది. ఓకే, ఆ ఫోర్స్కి అంటే ఫ్యాన్స్ ఆ రేంజ్లో ఉండేవాళ్ళు థియేటర్లో. అంటే ఒక థియేటర్ ఒకటి రెండు థియేటర్లోనే ఇటు రిలీజ్ చేసేవాళ్ళు కదా, అంత హెవీ క్రేజ్ ఉండేది. అంటే ఎక్కువ థియేటర్లు వేయటం అనేది మొదలుపెట్టింది కృష్ణే. అది మొట్టమొదట దేవదాస్ సినిమాకి విజయవాడలో 4 థియేటర్లు ఇచ్చారు ఆ రోజుల్లో. ఓ, అది చాలా గొప్ప విచిత్రంగా చెప్పుకునేవాళ్ళు. అంటే సినిమా మీద అనుమానం ఉండటంతో కొంచెం ఓపెనింగ్స్ ఓపెనింగ్స్ రాబట్టేస్తే తర్వాత ఎట్లా ఉన్నా పర్లేదు అనేది ఒక ఆలోచన. నిజానికి దేవదాసు సినిమా వల్లనే, కృష్ణ దేవదాస్ తీయటం వల్లనే అన్నపూర్ణ స్టూడియోస్ వచ్చింది హైదరాబాద్లో. అదేం సార్ భరద్వాజ గారు, కృష్ణ గారి దేవదాస్ సినిమాకును అన్నపూర్ణ స్టూడియో హైదరాబాద్ రావడానికి లింక్ ఏంటి? అదరా అంటే కృష్ణ దేవదాస్ సినిమాకి నవీగా వాళ్ళ దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాడు ఆయన. ఓకే, నవీగా వాళ్ళు పెట్టుబడి పెట్టారు, కృష్ణ గారు సినిమా తీశాడు. ఈ సినిమా మొదలు పెట్టేటప్పుడే పాత దేవదాస్ ప్రొడ్యూసర్ డిఎల్ నారాయణ గారు వచ్చి, బాబు చాలా తక్కువ ధరకు నేను రైట్స్ అమ్ముదాం అనుకుంటున్నాను దేవదాస్వి, నువ్వు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పాడు ఆయన. ఎవరికి? కృష్ణకి. పాత దేవదాస్, పాత దేవదాస్ తీసుకొని ఉండాల్సింది. అవును,
అయితే కృష్ణ ఏమనుకున్నాడంటే మేము ఆల్రెడీ బెంగాలీ వాళ్ళకి రైట్స్ డబ్బులు ఇచ్చి కొనుక్కున్నామండి, కాబట్టి ఈ సినిమా కొనక్కర్లేదు అన్న మూడ్లో వెళ్ళి ఆయన తీసుకోలేదు. అది అది అక్కినేని నాగేశ్వరరావు గారు కొన్నాడు. అది ఓకే ఓకే. కొని ఆయన ఏం చేశాడంటే దేవదాసులో రిలీజ్ టైంలో నాగేశ్వరరావు యుఎస్లో డయాలసిస్ ఉన్నప్పుడు ఎన్టీఆర్ రిలీజ్ చేసి పోస్టర్స్ వేసారు అంటారు. లేదు లేదు లేదు, అవన్నీ బయట జరిగిన ప్రచారాలు కానీ యాక్చువల్గా అది కాదు. అది కాదు, నాగేశ్వరరావు గారు తీసుకున్నాడు రైట్స్, తీసుకుని ఆయనే విడుదల చేశాడు. ఆయనే విడుదల చేసేసరికి ఈ కొత్త దేవదాసుతో పాటు కొత్త ప్రింట్లు తీసి రిలీజ్ చేశారు. అది దాంతో దాని దాంతో పోల్చడం అనేది ఎక్కువైంది. ఎస్, మీకు కంపారిజన్ వచ్చేసింది ఆటోమేటిక్గా. కంపారిజన్ వచ్చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఈ సినిమా బాగాలేదు అని చెప్పేసి టాక్ స్ప్రెడ్ అయింది. మళ్ళీ మళ్ళీ చూసారు. దానివల్ల నష్టపోవటం వలన అది నష్టపోయింది ఎవరు? నవయుగ వాళ్ళు. నవయుగ వాళ్ళ కంట్రోల్లో సారథి స్టూడియోస్ ఉండేది అప్పుడు. ఓహో. అక్కినేని నాగేశ్వరరావు గారు మెడ్రాస్ నుంచి వచ్చిన తర్వాత తన సినిమా షూటింగ్లన్నీ సారథిలో చేశారు. సారథిలోకి నాగేశ్వరరావుని కాలు పెట్టనివ్వద్దు అనే నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు. ఈ దేవదాస్ సినిమా వేసి ఆర్థికంగా దెబ్బ కొట్టడం వలన ఎప్పుడైతే సారథి వాళ్ళు లోపలికి ఎంట్రీ లేదన్నారు, మెడ్రాస్ వెళ్ళలేడు ఆయన, సారథికి వెళ్ళలేడు. ఏం చేయాలని ఒక ప్రశ్న ఉత్పన్నమై అన్నపూర్ణ స్టూడియోస్ అనేది హడావిడిగా మొదలుపెట్టి బీజం పడింది. మొదలుపెట్టి ఒక నాలుగైదు సినిమాలు బెంగళూరులో చేసుకున్నాడు ఆయన. ఓ, బెంగళూరులో షూటింగులు చేసుకుని సెక్రటరీ టైంకి అన్నపూర్ణ స్టూడియో రెడీ చేసుకున్నాడు. అలా కృష్ణ గారు దేవదాసు అనే ప్రాజెక్టు మొదలు పెట్టకపోయి ఉంటే అన్నపూర్ణ స్టూడియోస్ ఎప్పుడో వచ్చి ఉండేది. అది కానీ ఒక యుద్ధ ప్రాతిపదిక మీద అది రావడానికి కారణం మాత్రం దేవదాసే. అట్లా నాగేశ్వరరావు జీవితంలో నాగేశ్వరరావు దేవదాసు ఆయన కెరీర్ పరంగా ఒక లైఫ్ ఇస్తే, కృష్ణ దేవదాసు ఆయన ఒక స్టూడియో ఓనర్ కావడానికి కారణమైంది. రెండు దేవదాసులే, రెండు దేవదాసులు ఆయనకే ఉపయోగపడ్డాయి. ఆయనకే ఉపయోగపడ్డాయి. అది అట్లా బెజవాడ చూస్తుంటే ఇప్పుడు దాని కోసం ఒక ఎన్టీఆర్ ఉన్నాడు, దుర్గాకళా మందిరం, కృష్ణా జిల్లా, ఆయన సినిమాలో సక్సెస్ అయ్యి చెన్నై వెళ్ళి రాజకీయంలోకి వచ్చి ఒక ఒక అటు వెలిగాడు, ఇండస్ట్రీలో వెలిగాడు, రాజకీయంగానే వెలిగాడు. ఈ బ్యాక్డ్రాప్లో చూస్తే మరి ఇప్పుడు మనకి ఇక్కడ ఆంధ్రాలో చూస్తే ఎన్నికలు చాలా దూరంలో ఉన్నాయి, తెలంగాణలో చూస్తే టెంపరేచర్ పెరిగిపోయింది. అవును. ఇప్పుడేమో మహాకూటమి అనే ఒక విచిత్ర కూటమి అంటున్నారు. అవును. అంటే మహాకూటమి అనే ప్రయోగం ఆల్రెడీ ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చేశారు. మహా 2009 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డికి వ్యతిరేక శక్తులన్నింటినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి మహాకూటమి అనే పేరుతో ఆయన ఒక అలయన్స్ పెట్టాడు. అప్పుడు టీఆర్ఎస్ టీఆర్ఎస్ అప్పటికి కేసీఆర్ ఎన్టీఆర్ ట్రస్ట్కి చాలా రోజుల తర్వాత వెళ్ళి ఎన్టీఆర్ ట్రస్ట్లో కూర్చొని మాట్లాడటం ఇవన్నీ కొంత విడ్డూరంగా చెప్పుకునేవాళ్ళు జనాలు. తిరిగి ఇప్పుడు అలాంటి మహాకూటమి ప్రయోగమే. ఇప్పుడు విడ్డూరమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు ఒక చోట చేరటం, అదే కదా విచిత్రమైన ప్రశ్న. అది అది విచిత్రమైనటువంటి పొత్తు. ఈ పొత్తుకి కారణం ఏమిటి? అది అంటే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో కలవటం అనేది పెద్ద వింత కాదు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ మనిషే, కాంగ్రెస్ నుంచి వచ్చినోడు. కాంగ్రెస్లో అంటే నిజానికి ఆయన యూత్ కాంగ్రెస్ రోజుల్లో సంజయ్ గాంధీ మనిషి ఆయన. ఓహో, ఎవరు విన్నారు? చంద్రబాబు నాయుడు. సంజయ్ గాంధీ మనిషి. సంజయ్ గాంధీ గారి అనుయాయిగా ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు ఆయన. ఓకే. అలాగే తెలంగాణలో కేసీఆర్ కూడా ఆ రోజున యూత్ కాంగ్రెస్ అక్కడే సంజయ్ గాంధీ బ్యాచ్ అయ్యి అక్కడి నుంచి వీళ్ళు రాజకీయ ప్రయాణం మొదలైంది. యూత్ కాంగ్రెస్ తర్వాత ఆయన ఎమ్మెల్యే కావటం, అంజయ్ గారి క్యాబినెట్, దాని ప్రమోషన్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి క్యాబినెట్లో తిరిగి పదవి రావటం, ఇట్లా ఒక ఆయన ప్రయాణం కాంగ్రెస్లో ఒక ట్రావెల్ జరిగింది. ఆయన ఒక రకంగా ఆయన రామారావు గారు అల్లుడు కావడానికి కూడా కాంగ్రెస్ పార్టీయే దోహదం చేసింది. అందుకని అక్కడ మినిస్టర్, సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉన్నాడు ఈయన అవసరం. అవును. స్టూడియోలో ఉన్న ఇండస్ట్రీ వ్యక్తి అల్లుడుగా చేసుకుంటే అంటే నిజానికి ప్రపోజల్ ఇటు నుంచే వెళ్ళిందిలేండి రామారావు. అంటే ఈయనే కలిశాడు ముందెళ్ళి. ఎవరు? రామారావు. చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారే రామారావు గారిని కలవాలి అని అనుకున్నాడు.
అనుకుని వాళ్ళ పెద్ద అబ్బాయి వేరే ఏదో వాళ్ళ థియేటర్ షూస్ మీద వచ్చి కలిశాడు. అవును, కలిసినప్పుడు ఒకసారి ఆయన్ని కలవాలనుకుంటున్నాను నేను అని ఈయన అడిగాడు. అయితే అప్పుడు ఏదో సినిమా షూటింగ్లో ఉన్నాడు ఆయన, రామారావు గారు అండ్రాగ దేవత అనే సినిమా షూటింగ్లో ఉండగా ఆయన పెళ్లి కొడుకు గెటప్లో ఉండగా ఈయన వెళ్ళి కలిశాడు. ఆయన మంచి సీన్ స్టూడియోకి ఈయన వెళ్ళినప్పుడు ఆయన పెళ్లి కొడుకు గెటప్లో ఉన్నాడు. అక్కడి నుంచి ఈయన పెళ్ళి అదే అదే జరిగింది. అట్లా ఆ ఇంటికి అల్లుడు అవటం, ఆయన అలా తెలుగుదేశం పార్టీలోకి రావటం, ఈ చరిత్ర మనకి కనిపిస్తుంది. కానీ నిజానికి తెలుగుదేశం కాంగ్రెస్ ఎందుకు కలుస్తున్నాయి అనే యాంగిల్ కనుక మనం పెడితే, ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్తో ఎలా కలుస్తుంది అనే దగ్గర జనాలకి ఇబ్బంది. అదే కదా, డైజెస్ట్ చేసుకోలేకపోతున్నా. అవును, ఆయన కాంగ్రెస్ వ్యతిరేకంగా పార్టీని పెట్టాడు. అవును, పళ్ళు నోరుతూ చెప్పేవాడు కదా. అవును, దుష్టకాంగి నికృష్ట సంస్కృతి అనేవాడు ఆయన. అవునవును, కుక్కమూతి పిందెలు అనే మూతి పిందెలు ఈ పదాలన్నీ నిజానికి అగ్రెసివ్గా తిట్టడం వల్ల ఆయన గెలవగలిగాడు. గెలవగలిగాడు, అవును. తిట్టడం ద్వారా కాన్ఫిడెన్స్ కలిగించగలిగాడు జనాల్లో. అవునవును, ఆ కాన్ఫిడెన్స్తో జనాలు ఓట్లేశారు, గెలిచాడు ఆయన. అవును, అయితే కాంగ్రెస్ వ్యతిరేకత అనేది ఆయనకి కేవలం ఏదో కాంగ్రెస్ ప్రత్యర్థి పార్టీగా ఉంది కాబట్టి దాన్ని తిట్టితే మనకు ఓట్లు పడతాయి కాబట్టి అని కాదు. మరి అదే కదండి, మేము ఇప్పుడు అక్కడ బలమైన పార్టీ కాంగ్రెసే కదా. అవును, కానీ బేసికల్గా ఆయనలో ఒక యాంటీ కాంగ్రెస్ ఇది ఉంది, ఒక ఆలోచన రాకముందే. మీకు ఎన్టీ రామారావు గారి సినిమాలు పరిశీలిస్తే ఆయన చాలామంది మాట్లాడతారు ఆయనకు రాజకీయాలు పెద్దగా అవగాహన లేదని, ఏ రోజున పేపర్ చూసేవాడు కాదని. నాగభూషణమే స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, రంగుల నాశనం అయిపోద్ది, రాజకీయం తెలియదు అనేవాడు. రాజకీయం తెలియదు అనే అభిప్రాయం ఉండేది. గుమ్మడి రెండు మూడు ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన, ఏ రోజు పేపర్ కూడా చూసినవాడు కాదు అవును అని. ఇట్లా ఆయనతో దగ్గరగా ట్రావెల్ అయినటువంటి వాళ్ళు చెప్పిన అభిప్రాయాలు అవి నిజమే కావచ్చు, కానీ ఆయనలో ఒక అంతర్లీనంగా ఒక రాజకీయ తాత్విక చింతన ఉంది. ఓకే, ఆయన ఊరు నిమ్మకూరు కావటం, అవును, ఆ దగ్గరలోనే త్రిపురనేని రామస్వామి గారి ఊరు ఉండటం, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఆయనలో ఉంది. త్రిపురనేని రామస్వామి గారు మొదలుపెట్టినటువంటి ఆ బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమము, హేతువాద ఉద్యమము, వీటి ప్రభావం ఆయనలో ఉంది. ఈయన ఇక్కడి నుంచి మెడ్రాస్ వెళ్ళాడు. ఓకే, మెడ్రాస్లో పెరియారు అది రాజేసినటువంటి నిప్పు రగులుతున్నటువంటి టైం అది. రాజాజీ గారు హిందీ బోధన జరగాలి స్కూళ్ళల్లో అని చెప్పి ఒక రెజల్యూషన్ పాస్ చేసినప్పుడు దానికి వ్యతిరేకంగా ద్రవిడ శక్తులన్నీ ఉద్యమించినాయి. అవును, ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన వాడు పెరియారు. అవును, హిందీ మాకు వద్దు, ఇప్పటికీ అది ఉంది, యాంటీ హిందీ ఉద్యమం ప్రారంభమైంది అప్పుడు. ఆ టైంలో ఎన్టీ రామారావు అక్కడే ఉన్నాడు. అవును, అక్కడ ఉండటంతో ఇవన్నీ కూడా ప్రభావాలు ఆయనలోకి వెళ్ళినాయి. నిజానికి తమిళనాడులో ఒక యూసేజ్ ఉండేది, రాముడు రావణాసురుణ్ణి చంపేశాడు, చంపడం ద్వారా ద్రవిడ శక్తుల్ని చంపేశాడు కాబట్టి రాముడు విలను రావణాసురుడు హీరో అనేటువంటి ఒక కల్ట్ అవునవును ఉండేది. దాంట్లో పెరియారు చెప్పేవాడు ఆ మాట. ఆ మాటలో నుంచి జనాలు ఏమనేవాళ్ళు అంటే, మాకొక రామస్వామి ఉన్నాడు, మీకొక రామస్వామి ఉన్నాడు రాముడికి వ్యతిరేకంగా అనేవాళ్ళు. అంటే అక్కడ త్రిపురనేని రామస్వామి ఉన్నాడు, ఇక్కడేమో పెరియారు రామస్వామి ఉన్నాడండి. ఈ ఇద్దరు రామస్వాముల ప్రభావంలో నుంచి ఎన్టీ రామారావు అనేటువంటి మరో రాముడు, రాముడు వ్యతిరేకంగానే మాట్లాడేవాడు ఈయన కూడా. ఈయన తీసిన సినిమాల్లో ఆ ధోరణి ఉండేది. ఆయన ఎక్కువ యాంటీ క్యారెక్టర్ వేసి క్లిక్ అంటే నిజానికి సీతారాం కళ్యాణం సినిమా ఎన్టీ రామారావు గారి సొంత బ్యానర్లో వచ్చిన మొదటి పౌరాణికం. అవును, ఆ మొదటి పౌరాణికం ఆయన మొట్టమొదటిసారి డైరెక్షన్ చేసినటువంటి సినిమా అది, ఫస్ట్ మూవీ సార్. అయితే టైటిల్ పడదు, డైరెక్షన్ కార్డు ఉండదు సినిమాకి, ఓన్లీ నిర్మాత త్రివిక్రమరావు అని పడి క్లోజ్ అయిపోతుంది. అంటే కేవీ రెడ్డి లాంటి వాళ్ళు చూస్తూ ఉండగా తన పేరు అలా పట్టం ఇబ్బంది పడి అది కత్తిరించాడు ఆయన. ఆ కట్తోనే వెళ్ళిపోయింది సినిమా. అట్లా ఆ సీతారామ కళ్యాణంలో ఆయన రావణాసురుడి పాత్ర వేసి రాముడి పాత్ర హర్నాథ్తో చేయించాడు.
డామినేట్ చేశాడు. ఎందుకు నువ్వు రాముడు నువ్వే వేయచ్చు కదా అని చెప్పి అడిగారు ఆయన. అడితే లేదు లేదు, నేను రావణాసురుడే వేయదలుచుకున్నాను, అదే వేస్తానని చెప్పాడు ఆయన. ఈ ధోరణి ఎక్కడి దాకా వెళ్ళిందంటే, శ్రీరామ్ పట్టాభిషేకం అని ఒక సినిమా తీశాడు ఆయన. అవును. దాంట్లో చాలా స్పష్టంగా శూర్పణఖ ముక్కు చెవులు కోసినప్పుడు అవును ఆ సీన్లో చాలా స్పష్టంగా ఒక మాట చెప్తాడు, రాముడు అడవులకు ఊరికే రాలేదు, ఆ మునిమృత్యుల ప్రేరణతో మన ద్రవిడ జాతిని అంతం చేయటానికి ఆర్యజాతి ప్రతినిధిగా వచ్చాడు అని చాలా స్పష్టంగా చెప్తాడు. మొన్న గోలగోలైంది రీసెంట్గా రాముడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, అది కాదు ఆ గొడవ మనకు అనవసరం లేండి. అప్పట్లో ఈ క్లిప్పింగ్ చాలామంది పెట్టారు. అవును, ఎన్టీఆర్ అన్నప్పుడు లేదు కానీ అవును ఇది అన్నట్టు. అట్లా ఎన్టీఆర్ ధోరణి ఒక తాత్విక నేపథ్యం ఉంది ఆయనకి. ఆ నేపథ్యంలోంచి ఆయన సినిమాలు ఉండేవి. అవును, తాతమ్మ కళ సినిమాలో ఆయన కుటుంబ నియంత్రణకు వ్యతిరేకంగా మాట్లాడిస్తాడు భానుమతితో. అవును, అంటే ఈ దేశంలో ఉన్న సంపద, ఈ దేశ ప్రజలందరూ తినడానికి అవసరమైనటువంటి ఫలాలు ఇచ్చేదే. అవునవును. కానీ కొంతమంది దరిద్రంలో ఎందుకున్నారంటే, సంపద అక్రమంగా పంపిణీ అయి ఉంది. ఇప్పుడు దీన్ని సక్రమంగా పంపిణీ చేస్తే దరిద్రం ఉండదు. ప్రభుత్వం ఈ పని చేయకుండా జనాభా వలన దరిద్రం ఉంది అని చెప్పి మీరు పిల్లల్ని కనద్దు అని చెప్పడం దుర్మార్గము. అవును, బలంగా చెప్పాడు ఆ పాయింట్ అని చెప్పి మాట్లాడతాడు. తర్వాత ఇంకో పాట వల్ల ఆయన థియేటర్ కూడా పగలు కొట్టారు. తెలుగు జాతి తెలంగాణ నాది, రాయలసీమ నాది అని. అంటే తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి టైంలో ఆయన దాని యాంటీ స్టాండ్ తీసుకున్నాడు. తీసుకుని తెలంగాణకు చెందిన నారాయణ రెడ్డితో ఆ పాట రాయించడం. అంటే నారాయణ రెడ్డి నారాయణ రెడ్డి గారు చాలా తెలివిగా తర్వాత రోజుల్లో యూనివర్సిటీ కుర్రాళ్ళు అలా ఎందుకు రాస్తారని అడిగితే, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను బ్రదర్, తెలుగు జాతి మనది, రెండుగా వెలుగు జాతి మనది అని. నిండుగా పనిచేసి రెండుగా రెండుగా జనాలు చప్పట్లు కొట్టారు అని వెళ్ళిపోయాడు. అట్లా ఎన్టీ రామారావు గారు ఆయన ఇబ్బంది పెట్టాడు నిజానికి. ఆయన అడిగినప్పుడు కాదనలు అడిగినా, రాయాలి రాశాడు, అయిపోయింది అక్కడికి ఆ డీల్. సరే, అంత మోనార్క్గా ఉన్న వ్యక్తి ఇండస్ట్రీని శాసించాడు, రాజకీయాలను శాసించాడు, కాంగ్రెస్కి వ్యతిరేకంగా పార్టీని పెట్టాడు, సక్సెస్ అయ్యాడు. మరి ఇప్పుడు కట్ చేస్తే ఇప్పుడున్న సీన్ ఇది, ఈ విచిత్ర కూటమి, అసలు ఈ సందేశం ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది? ఒక సందర్భం అది, అంటే చారిత్రక అవసరంగా తెలుగుదేశం పార్టీ ఆ రోజున వాళ్ళు భావిస్తున్నారు వచ్చింది. నిజానికి అది అవసరం, అంటే ప్రత్యామ్నాయం కావాలి అని జనం కోరుకుంటున్న టైము. అవును, ఒక ప్రత్యామ్నాయం ఏమైనా అందించగలమా అని కమ్యూనిస్టులు కూడా అంతర్మథనంలో పడినటువంటి సమయం అది. ఆ సమయంలో ఆన్ ఆఫ్ షడన్ సీన్ మీదకి వచ్చి మొత్తం తన వైపు తిప్పుకోగలిగాడు ఆయన. టైడల్ వేవ్ లాగా వచ్చాడు, కొట్టేశాడు. నిజానికి మొదటి ఎన్నికలు తను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలను, కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తున్నాను అని ఆయన బలంగా ఏమీ అనుకోలేదు ఎన్టీ రామారావు గారు. ఎన్నికలు ఫలితాల కోసం ఎదురుచూశారు, అను వాళ్ళు గెలిచారు, ప్రభుత్వాన్ని ఫామ్ చేశారు. ఎప్పుడైతే ప్రభుత్వాన్ని, అప్పటి వరకు ఆయన మామూలు రామారావు గారే ఉన్నాడు ఆయన. ఎప్పుడైతే అధికారం వచ్చిందో ఆయన ఈ రాష్ట్రానికి మళ్ళీ 5 ఏళ్ళకి ఎన్నికలు జరుగుతాయని, ఆ ఎన్నికల్లో మనం గెలవచ్చు ఓడిపోవచ్చు అని అనుకోలేదు. ఇది మన దేశం ఇక మనమే దీనికి రాజులం అని చెప్పి ఒక అహంకారానికి వెళ్ళాడు ఆయన. అయితే 2వ ఎన్నికలో రామారావు గారు గెలవడానికి నాదెండ్ల భాస్కర్రావు గారు వెన్నుపోటు కొంత దోహదపడింది. అవును, సింపతి ఓ ప్రజాస్వామ్య ఉద్యమం జరిగి ఉండటం, ఆయన కర్ర పట్టుకొని ఆయన వెళ్ళటం, అవన్నీ కూడా ఒక యాడ్ అయ్యి అంతకు ముందు ఇచ్చిన సీట్ల కంటే ఎక్కువ సీట్లు ఇచ్చి గెలిపించారు ఆయన. అవును, అయితే ఒక పోలిక అయితే ఉంది వీళ్ళిద్దరికి. ఇప్పుడు రామారావు గారు ఎలాగైతే 83 ఎన్నికల్లో నేను గెలుస్తాను అని అనుకోలేదు, నిజానికి ఆ ఎన్నికలో కేసీఆర్ ఓడిపోయాడు తెలుగుదేశం పార్టీ తరఫున కంటెస్ట్ చేసి. ఆ తర్వాత ప్రజాస్వామ్య ఉద్యమం తర్వాత జరిగిన 85 ఎన్నికల్లో ఆయన గెలిచాడు మొదటిసారి. 2వసారి ఎందుకు టికెట్ ఇస్తున్నారు ఆయన గారు అని అడిగితే, ఆయన అతను మాట్లాడగలడు విషయాన్ని కాబట్టి అతనికి ఇస్తున్నానని చెప్పాడు రామారావు గారు. నిజానికి ఈ రోజుకి కూడా కేసీఆర్కు ఉన్నటువంటి బలం మాట గలమే. మీకు చంద్రబాబు నాయుడులో తడబాటు కనిపిస్తుంది, మాటలు తడబడటం లేదు, ఒక రాంగ్ నోషన్ వచ్చేలాగా మాట్లాడటం, అవునవును, ఈ ధోరణి కనిపిస్తుంది. కానీ మీకు కేసీఆర్ స్టేట్మెంట్లో ఎక్కడ
అనర్గళం అది అనర్గళంగా వెళ్తుంది. నిజానికి అది ఒక అసెట్ ఆయన వరం అది. అవును, అప్పటిదాకా నెగిటివ్ని ఒక్క మీటింగ్తో మొత్తం కొట్టేయగలడు. అతను కొట్టేయగలడు నిజమే కదా అనిపిస్తుంది. ఆ సమర్థత ఉంది అతను. ఈ కూటమి ఏంట్రా బాబు, నిజంగానే ఇతను విచిత్ర కూటమి విషకూటమా అన్నట్టుగా దాన్ని తీసుకురాగలడు. అట్లా లేపేస్తాడు. అది ఆ కాన్ఫిడెన్స్తోనే ఆయన రద్దు చేసి వచ్చేసాడు. అందుకని అయితే రద్దు చేసి వచ్చినప్పటి పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి తేడా ఉంది. అంటే గ్రాస్ రూట్ లెవెల్లో ఆయన మీద వ్యతిరేకత ఉంది, ఆయన నియంతృత్వ పోకడల మీద వ్యతిరేకత ఉంది, కుటుంబ పాలన సాగుతోందని వ్యతిరేకత ఉంది, మనం చెప్పేది ఆయన చేయడు, ఆయనకు తోచింది చేస్తాడు అనేటువంటి అభిప్రాయం కూడా జనాల్లో ఉంది. వీటన్నిటికీ తోడు మీకు 2009 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్నికల్లోకి వెళ్ళేటప్పుడు ఆయన చెప్పుకోవడానికి కొన్ని విజయాలు ఉన్నాయి ఆయన ముందు. అవును, అంటే జలయజ్ఞం కొంత ముందుకెళ్ళి ఉంది అప్పుడు. అవును, అట్లాగే ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ ఉంది, 108 సర్వీస్ అందించిన సేవలు జనాలు ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంది. ఇవన్నీ కూడా ప్రధానంగా ఆయన విజయానికి దోహదపడ్డాయి. అంటే చెప్పుకోవడానికి ఒక బలమైనటువంటి రీజన్స్ ఉన్నాయి, ఆయుధాలు ఉన్నాయి ఆయన దగ్గర. నేను ఈ విజయాలు సాధించాను, మరింత చేయగలను అని ప్రజల్లో కాన్ఫిడెన్స్ నింపే ప్రయత్నం చేశాడు ఆయన. అవును సార్, ఇప్పుడు ఓకే రాజశేఖర రెడ్డికి అవి ఉన్నాయి, కేసీఆర్ కాస్త కొంత రైతు బీమా పథకాన్ని షాదీ అని రుణమాఫీలు అనే కొంత ఉన్నాయి. అసలు చంద్రబాబు నాయుడికి ఏమీ లేదు కదా అక్కడ ఆంధ్రాలో. ఒక టైటిల్ వేవ్లాగా జగన్ వస్తున్నాడు, అది టాక్ అనేది అట్లా నడుస్తుంది. అమరావతి అని 4 ఏళ్ళలో ఏమి చేయలేకపోయాడు అనేది ఉంది. ఆ రాజధాని నగరవాసులే ఇప్పుడు హైదరాబాద్ నుంచి షిఫ్ట్ అవ్వాలి, రెంట్లు పెరిగిపోయినాయి, రోడ్లు ఇట్లా బురదగా ఉంది. ఇంత నెగిటివ్ నేపథ్యంలో మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ వచ్చి మళ్ళీ కూటమని పెట్టి ఏమి వాయిస్ అతని వినిపించగలడు ప్రజలకి? అదే కదా మీకు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ ఇబ్బందులు ఉన్నాయి. అయితే ఒక లాంగ్ రన్ ఉన్నటువంటి పొలిటీషియన్గా, అంటే ఆయన గతంలో 10 ఏళ్ళు పరిపాలించిన నేపథ్యం ఉంది. నిజానికి హైదరాబాద్ నేనే నిర్మించానంటూ ఉంటాడు ఆయన. హైటెక్ సిటీ ఒక సక్సెస్గా ఈరోజుకి చెప్పుకునే అవకాశం, లైవ్ బ్రోచర్ అది హైదరాబాద్ ఆయన లైవ్ బ్రోచర్ ఆయనకి. ఇట్లా చంద్రబాబు నాయుడికి ఒక రికరింగ్ ఉంది. రెండోది, చంద్రబాబు నాయుడు ప్రధానంగా నేను అనుకుంటుంది ఏంటంటే తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమిని అధికారంలోకి తీసుకురావడం ద్వారా ఈ విజయాన్ని చూపించుకుని ఆంధ్ర ప్రజల్ని తన వెనకాలకి మొబలైజ్ చేసి ఆ ఎన్నికలో జగన్ని కొట్టాలనేది ఆయన ప్రధానమైన వ్యూహం అనేది నా ఉద్దేశం. అందుకని ఆయన ప్రధాన కేంద్రీకరణ అంతా కూడా ఇక్కడే పెడుతున్నాడు తెలంగాణ. తెలంగాణ ఎన్నికలో మహాకూటమిని గెలిపించడమే తన విజయం అనుకుంటున్నాడు. ఆంధ్రప్రదేశ్లో తనకు రెండోసారి అధికారం రావడానికి ఇదే దోహదం చేస్తుందని బలంగా నమ్ముతున్నాడు ఆయన. ఇది ఒక అవకాశం దొరికింది, అవకాశం దొరికింది. అందుకని అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతి ఒక్క అంశాన్ని పడిపోయింది అంటున్నారు కదా. అవును, అంత కుమ్ములాటలు జరుగుతున్నాయి. అవును, బాబు ముద్ర ఉంది అంటున్నారు. బాబు ముద్ర ఉంది అనేటువంటి, అంటే ఆయనే మొత్తం అభ్యర్థులు కేటాయింపు ఇవన్నీ ఆయనే చేశాడండి. అవునవును, ఆయన ఇచ్చిన నివేదికల ఆధారంగానే పైనుంచి లిస్టులు వచ్చాయనేటువంటి అభిప్రాయం అయితే బలంగా ఉంది. అమరావతి కూడా వెళ్ళి ఆయనతో చర్చలు జరపడం. అవును, ఇదంతా జరిగింది. అంటే అంత బలమైన ముద్ర వేశాడు, ముద్ర వేశాడు అంటే ఆయనకు అవసరం, ఆయనకు అవసరం. ఇది మొన్న కర్ణాటక ఎలక్షన్లో బీజం పడింది. అవును, అక్కడ అందరూ నవ్వుకున్నారు అప్పుడు. ఇది ఇట్లా పోయి ఇట్లా అన్నాడని, ఇట్లా అన్నాడు రాహుల్ని ఇట్లా భుజం ఇచ్చేసి అప్పటి నుంచి ఒక వ్యూహంతో, అంటే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయటం అనే ఎజెండా కూడా దీనిలో నడుస్తున్నాడు. ఆ బాధ్యత కూడా ఈయన తీసుకున్నాడు. అంటే అతన్ని ప్రధానమంత్రిని చేయటం, తను రెండోసారి ముఖ్యమంత్రి కావటం, లేదు తను అవుతాడా కొడుకు అవుతాడనే చర్చ ఉంది, కానీ మ్యాక్సిమం తనే అయ్యే అవకాశం ఉంది అనేది అక్కడి నుంచి వస్తున్న నివేదికలు. కాబట్టి మరొకసారి బీజేపీతో ఇది వైరం వైరం అంటే మీకు ఈ వైరం గనక ఈ యాంగిల్లో చూసేటట్లయితే గత ఎన్నికల్లో ఏ పరిస్థితి అయితే ఉందో ఆంధ్ర తెలంగాణలో, ఈసారి కూడా అదే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ రోజున ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి తెలంగాణలో అధికారంలోకి రావటం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అప్పటికి అధికారంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్తో దగ్గరగా ఉంది.
ఈ రోజున టీఆర్ఎస్ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీతో దగ్గరగా ఉంది. అవునవును. ఆ రోజున కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్కి పూర్తి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఉంది అక్కడ. ఈ రోజున కూడా అదే పరిస్థితుల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా టీడీపీ ఉంది. కాబట్టి గత ఎన్నికల్లో సీనే ఇప్పుడు ఉంది, ఏమాత్రము మార్పు లేకుండా. అటు ఇటు ఇటు వారు వీరు వీరు వారయ్యారు అంతే. ఆ రోజున కాంగ్రెస్ వ్యతిరేకత, ఈ రోజున బీజేపీ వ్యతిరేకత. ఆ రోజున కాంగ్రెస్ అనుకూలత ఉంది ఇక్కడ, ఈ రోజున బీజేపీ అనుకూలత, కాంగ్రెస్ వ్యతిరేకత ఉంది తెలంగాణలో. కాబట్టి రెండోది ప్రాంతీయ పార్టీల వాళ్ళందరూ కూడా మీరు ఎంజీఆర్ కరుణానిధి దగ్గర నుంచి చూసుకుంటే ఎన్నికలప్పుడు కేంద్రంతో యుద్ధం చేయటం అనేది ఒక ఆచారంగా కొనసాగుతుంది. ఒక ఎన్టీ రామారావు ఒక్కడే మినహాయింపు దీనిలో కూడా. ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా, లేకపోతే ఎన్నికలు ఉన్నా లేకపోయినా, తన యుద్ధం మొత్తం కూడా ఇందిరాగాంధీ టార్గెట్గా నడిచేది. నడిచింది అంటే ఒక పాలసీకి కట్టుబడి ఉన్నాడు, అతను కట్టుబడి ఉన్నాడు. ఒక ఒక రికార్డు సృష్టించాడు. లోకల్ లీడర్స్ని ఎవరిని తిట్టేవాడు కాదు. ఆయన ప్రెస్ మీట్ పెట్టాడంటే ఇందిరాగాంధీని తిట్టడం కోసం అని ప్రిపేర్ అయ్యేవాళ్ళు. ఆత్మగౌరవం అనే నినాదంతోనే కదా. నినాదం ఇప్పుడు ఆత్మగౌరవం ఏమైపోయింది అనేది కదా ఇప్పుడు గొడవ.